ఇప్పుడు నా వారసుడు వస్తున్నాడు ఇండస్ట్రీలోకి ఇది మూడో తరం మా నాన్నగారి తర్వాత నేను నా తర్వాత లేట్ గా ఎంటర్ అవుతున్న నా పెద్ద బాబు సత్యప్రభాస్ పినిశెట్టి ఈ డిడిస్ ఎంబీఏ అండ్ తర్వాత డైరెక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్తో ఈ మేడ్ ఎ షార్ట్ ఫిల్మ్ హియర్ మై సిస్టర్ అండ్ ఐ అని దాంతో ఏఎఫ్ఐకి అప్లై చేశాడు అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సో ఈ ఫినిష్డ్ హిస్ కోర్స్ దేర్ ఈ గాట్ ఎ స్కాలర్షిప్ ఆల్సో దేర్ మల్టీకల్చరల్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ అనే స్కాలర్షిప్ వచ్చింది అంటే మినీ ఆస్కార్ వింగ్ అండ్ అది సో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ వర్క్ అండ్ ఐ టు హ్యావ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ వాట్ ఈ నీడ్స్ ఈస్ ఆల్ యువర్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ వాళ్ళని కాపాడేది వాళ్ళ కార్యదీక్ష పట్టుదల హార్డ్ వర్క్ అండి మా ఇద్దరి పిల్లలకి ఆ రెండు ఉన్నాయి ఆది గురించి నేను చెప్పవలసిన ఆల్రెడీ వాడు ముందే ఎంటర్ అయిపోయాడు తనకంటూ మెయిన్గా తమిళ్లో ఒక స్థానం ఏర్పరచుకున్నాడు నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు అన్నదమ్ముల కాంబినేషన్ వస్తుంది సో ఐ హోప్ పైన నాన్నగారు శ్రేయభిలాషులు ఆ భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించాలని వాళ్ళు ఇంకా ఎంతో ముందుకెళ్ళాలని మీ అందరి సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నానండి ఈ స్క్రిప్ట్ నేను ఐ బేస్డ్ ఇట్ ఆన్ ఎ రియల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్డ్ టు మై ఫ్రెండ్స్ ఇన్ చెన్నై సో దానివల్ల స్క్రిప్ట్ వాజ్ ఆల్రెడీ దేర్ బికాస్ ద రియల్ ఎమోషన్స్ వర్ దేర్ ద రియల్ ఇన్సిడెంట్ హ్యాపెన్ సో దాన్ని కొంచెం ఫిక్షన్ యాడ్ చేసుకొని స్క్రీన్ ప్లేలో ఎలా చేసుకుని ఆ టైంలో ఐ డెఫినెట్లీ టుక్ ఫ్యూ పీపుల్స్ అడ్వైస్ అండ్ మై డాడ్ వాజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దెమ్ అండ్ హీ స్ట్రాంగ్లీ ఫీల్స్ ద డైరెక్టర్స్ విజన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ మై స్క్రిప్ట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్ హీల్ బీ దేర్ టు హెల్ప్ మీ అవుట్ దట్స్ అబౌట్ ఇట్ అండ్ ఐ హోప్ ద స్క్రిప్ట్ ఇస్ గుడ్ ఇనఫ్ అండ్ యూ పీపుల్ విల్ సపోర్ట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ టీమ్ ఐవ్ గాట్ అ గుడ్ టీమ్ టు బ్యాక్ మీ అప్ విత్ We are a young team, so we all are putting our best and we hope that you guys will enjoy our... I cannot cater to one particular genre, a thriller element, it has some mystery, it definitely has some action to it. It's a complete commercial package on reality basis, so this is what the film is all about. This is a family function, I have daddy production, my direction and I have to act. మూలగ ఫ్యామిలీ ఫంక్షన్ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు ఉంది మీరందరూ ముందుకు వచ్చినట్టు ఉంది నాకు ఇట్స్ ఎ నైస్ థింగ్ డిఫరెంట్ జానర్ అండి ఈ సినిమా అంటే నాకు చాలా కొత్తగా ఉంటుంది ఇప్పుడు దాకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసి ఈ సినిమాలో ఫైట్ డాన్స్ కామెడీ అవన్నీ మిక్స్ అయి ఉంటాయి అంటే డాడీ ప్రొడ్యూస్ చేసి నన్ను అట్లా పోర్ట్రే చేయాలని కాదు ఈ స్క్రిప్ట్ అవన్నీ డిమాండ్ చేస్తున్నాయండి సో ఐ థింక్ ఆఫ్కోర్స్ మీ సపోర్ట్ కావాలి గుండెల గోదావరి ప్రెస్ మీట్ అప్పుడు ఒక ప్రెస్ పర్సన్ నన్ను అడిగారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారండి వైశాలిలో పోలీస్ చేశారు దాని తర్వాత అరవాన్లో ఏకవీరలో ఇంకా డిఫరెంట్గా చేశారు దాని గుండెల గోదావరిలో ఫిషర్మెన్ లాగా చేశారు నార్మల్ బాయ్ నెక్స్ట్ లాగా చేయగలుగుతారా అని చెప్పి అడిగారు ఐ థింక్ ఈ సినిమా దానికి ఒక ఆన్సర్ కింద ఉంటుందండి 100% ఆ నమ్మకం అయితే నాకు ఉంది అన్నయ్య టీం గురించి చెప్పేశారు చాలా మంచి టీం ఒక సినిమాకి 100% టీమ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్క మనిషి ముందుండి తీసుకెళ్లేది కాదు సినిమా అనేది సో మంచి టీం కుదిరింది మంచి డైరెక్టర్ కుదిరారు ఐ థింక్ ఈ సినిమా మీ ఆదరణ 100% కావాలి హిట్ అవుతుంది నమ్మకం నాకు ఉంది మా రిలేషన్షిప్ ఎట్లా అంటే చాలా తక్కువ మాట్లాడుకుంటాం ఎప్పుడైనా అవసరం ఉంటే తప్ప ఎక్కువ షేర్ చేసుకోం బట్ ఇప్పుడు సినిమా తీస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఐ థింక్ ఈ సినిమా మా రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్న నమ్మకం నాకు ఉందండి నేను ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది ఈయన డైరెక్షన్లోనే అంటే సినిమా తర్వాత లేట్ అయ్యేలోపు నేను మళ్ళీ వేరే సినిమా మూలంగా ఇంట్రడ్యూస్ అయ్యాను బట్ కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేసింది డైరెక్టర్ గారి డైరెక్షన్లో సన్నీడియల్ హిందీ సినిమాకి ఆయన సిస్టర్ క్యారెక్టర్కి అంగరక్షక్ సినిమా దానికి షూటింగ్ చేశాం కొన్ని రోజులు తర్వాత దివ్యభారతి డెత్ మూలంగా అది షెల్ఫ్ అయింది తర్వాత భాగ్యరాజ్ గారు తమిళ్లో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు సో దట్స్ అయ్యో ఇంత ముద్దుగా ఉంది అమ్మ ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనే ఒక
అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్ బట్ ఎస్ దట్ ద క్యారెక్టర్ ఈస్ దట్ క్యూట్ ఇలాంటి అమ్మ ప్రతి ఇంట్లో ఉండాలి కైండ్ ఆఫ్ అ